రే, అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా నుంచి నోటితో అడగచ్చు కదరా. ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తా అడగలా. అదే ముక్కుపుడు కావాలంటే ఎలా అడుగుతారా? ఇలా ముక్కులేటట్టు అడుగుతావా? ఏద్దావాని అగ్గిపెట్టలేదు. ఎవరికి తల వంచకు టైం ఎంతైంది? టైం ఎంతైందని నోటితో అడగచ్చుగా. చెయ్యి చూపించి అడగాల. ఒంటేలకు వెళ్ళాలంటే ఎలా అడుగుతావు? ఇలా చూపించి అడుగుతావా కుయ్యా? నేను నీకు టైం చెప్పను, ఎందుకంటే వాచ్ తిరగట్లేదు. చలి ఎక్కువగా ఉంది కదరా. చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా? పెగునికి ఇచ్చేస్తుందిరా బాబు. మావా, ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా. కరెక్టే అల్లుడు, కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుదు మావా. అంతలో రెండు పీకుదాం. అంతేనేటరా? అంతే. రే, నువ్వు వెళ్ళి నా బీరువాలో రెండు బాటిల్స్ ఉన్నాయి. అది మావా అంటే. బాత్రూమ్కి వెళ్ళా. నిన్ను నమ్మలేను రా, నువ్వు తాగిన తాగుతావు. వాడి చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రే, ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చచ్చ, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవి ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు? అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? ఇప్పుడొచ్చా జూలీ? వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ. పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకుంది. డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు. కానీ నేను మాత్రం కొంచెం స్లోగా నడపరా. కార్ అసలే మంద కాదు, యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రే, నన్నైనా అనుమానించు గానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా దేవుడా దేవుడా, హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకుంటే అవి చూస్తున్నావా? బంగారం అంటే షకీలాని గుర్తించావు? షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్, సారీ సార్. సార్, ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావయ్యా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్, మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్, మీ కారు డామేజ్ అయింది, మా కారు డామేజ్ అయింది. సార్, మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో మాట్లాడయ్యా, ఇప్పుడే పోలీసులు పిలుస్తాను ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. సార్, ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్, నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలిచావదు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్, పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్, ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. గానీ తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. ఐ కూడా లవ్ యూ సార్. సార్, మీరు ఇంకో పెగ్గ తాగాలి సార్, లేకపోతే ఇంకో పెగ్గ. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్. అబ్బా, హియర్ ఇట్ ఈస్. హలో, పోలీస్ స్టేషన్ అండి.
ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళా పొడిసేయండి. యో బిల్ సార్. ఒరే దొరికేసావరా, పరిస్థితి మర్చిపోయాను. అయ్యి బాబోయ్, దెబ్బైపోయానరా, నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయానరా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి, మహా అయితే లాండ్రీ టికెట్ లాండ్రీ బిల్ ఉంటాయి, అంతే కదా. ఊరుకురా, 450 రూపాయలు బిల్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఐడియా. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్, దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకు శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్ము, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది, తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసును ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్, మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు, నేనే ముసలోడు కాదు, నా దగ్గర డబ్బులున్నాయి, నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను, కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు, బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్, ఏంటి బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే, వస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్ లెట్కి వెళ్ళి ఉన్నా, పెద్ద పెద్ద మొనగాళ్ళం చూసాం. ఏంటే ఇది, రెండే రెండు ఫుడ్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్ మీ బిల్లు 50 రూపీస్ సార్, పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తానారు కదా, రెండు కలిపి 500 రూపీస్. సిగరెటా? ఎస్. సారీ, రై టీటీ వస్తున్నాడు. టికెట్. చెప్తాన్రా. ఓసీగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా? సారీ సార్, బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెడుతున్నాను, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్. చే నోర్మే, పని పాటలే, చేతిలో పైపు, ఒంటికో కోటు, ఇంగ్లీష్ బుక్స్, సంపేతండి రే, ప్లేస్ లేదు, ఏం లేదు, గోడ కుర్చేసి కూర్చో. బాబు, ప్యాంట్ కుట్టాలి ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంట్ కుట్టడానికి 150 రూపాయలా? మరీ అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంట్ కుట్టించుకున్న మొహమేనా నీది? నువ్వు ఉండరా, నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంటే కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఇక్కడ దాకా, అరికాల దాకా. పొడుగు తగ్గిందంటే సంపేస్తాను. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో, దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా. దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటి, తెల్ల దొరల్లా వాళ్ళు కార్న్ ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికింది ఒక దద్దు. నందు, నందు. ఏంటండి? నేనేం చెప్పాను, నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ సారీ సారీ, మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి.
ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగిలాడు. రండి. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయన, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి.